ఉప్పు దగ్గర నుంచి కార్ల దగ్గర నుంచి హోటళ్ళ దాకా షాపింగ్ మాల్స్ దాకా అన్ని రంగాల్లో అడుగుపెట్టినటువంటి టాటా సంస్థ ఏదైతే రతన్ టాటా గారి నాయకత్వంలో ఒక్క సినీ రంగం జోలికే బోలా. ఎందుకని ఈవెన్ సినీ మీడియా రంగంలో అంబానీలు అదానీలు కూడా ఏలుబెట్టారు, బట్ ఈయన ఏలుబెట్టల. ఎందుకంటే ఒకసారి సమస్య వచ్చేదాని జోలికి ఆయన ఊరు. ఒకప్పుడు టాటా అప్పట్లో ఓ సినిమాకి ఏదైతే అత్తహారో ఏదో సంథింగ్ అద్బారో ఏదో ఒక సంథింగ్ ఒక అమితాబ్ బచ్చన్ సినిమాకి ఆయన పెట్టుబడి పెట్టారు. తీరా చూస్తే అది కాస్త లాస్ అయ్యింది. దాంట్లో దాదాపు 3 కోట్ల రూపాయలు కంపెనీకి నష్టం వచ్చింది. అంతే, సినిమా రంగం మనకు తెలియని దాని జోలికి వద్దని చెప్పేసి సాంతం మానిపడేశారు. అదే సందర్భంలో హోటళ్ల రంగం కానీ మిగతా వాటి అంటే మీడియా రంగంలోకి అడుగు పెడితే మనం ఎవరో ఒకళ్ళకి ఫేవరబుల్గా పనిచేయాలి, లేకపోతే దానివల్ల మనం అనవసరమైన లిటిగేషన్స్లో చేరుకుంటాం. మనం నిజాయితీగా పనిచేసేటప్పుడు ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు అన్న ఉద్దేశంతో మీడియా జోలికి కూడా రాలేదు ఆయన.